వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ అయ్యేటట్లుగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. సో మనం న్యూస్ తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ రాజ్యాంగంలోని 370 అధికారాన్ని రద్దు చేసింది. 2019 ఆగస్టు 5 ఆర్టికల్ 370 రద్దు చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్ పార్టీలు గతంలో కూటమిగా ఏర్పడ్డాయి. అయితే దీనిపై గుప్కార్ అలయాన్స్ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పట్లో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ అంశంపై 2023 ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ అయితే జరిపింది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 5 తన తీర్పును రిజర్వ్లో అయితే ఉంచింది. నేడు ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించబోతున్నట్లుగా అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే తీర్పును రాజకీయం చేయవద్దని, ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ పలు రాజకీయ పార్టీలకు విన్నవించింది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమార్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమైందని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుందని పీపుల్స్ డెమోక్రసీ పార్టీ టీడీపీ అధ్యక్షురాలైనటువంటి మెహబూబా ముఫ్తీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎన్సీ అలాగే పీడీపీలు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లమేషన్లో భాగస్వామ్యాలుగా పార్టీలు అయితే ఉన్నాయి.